మొన్న ఒక మంత్రి గారు ఉద్యోగస్తులు కాళ్ళు పట్టుకోవడం కూడా నేర్చుకోవాలి అని అన్నాడు. అయ్యా మంత్రి గారు, నేను ఒక విషయం చెప్తున్నా మీకు, కాళ్ళు గడ్డాలు ఇంకేమైనా పట్టుకోవాల్సిన అవసరం రాజకీయ నాయకుడికి ఎంప్లాయీస్కి లేదు. ఎంప్లాయీస్ ఆర్ సెలెక్టెడ్ బై వర్త్, నాట్ బై కైండ్ ఆర్ గ్రేస్. మీ రాజకీయ నాయకులు మన ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఓటుకి ఎన్నో రకాలుగా అభ్యర్థిస్తాం, అమ్మ అంటాం, అక్క అంటాం, చెల్లి అంటాం, బావ అంటాం, బాబాయ్ అంటాం, మామ అంటాం, వరుసలు పెట్టి పిలుస్తారు, కాళ్ళు పట్టుకుంటారు, దండం పెడతారు, ఎన్నో చేస్తారు ఓట్ల కోసం. కానీ ఎంప్లాయీకి అవసరం లేదు. ఎంప్లాయీ ఉద్యోగంలో రావాలంటే నువ్వు పరీక్షలు పెడతావు, డిఎస్సి పెడుతున్నావు, గ్రూప్ 4 పెడుతున్నావు, గ్రూప్ 1 పెడుతున్నావు, గ్రూప్ 2 పెడుతున్నావు, యూపీపీఎస్సి ఉంది, ఏపీపీఎస్సి ఉంది, పోలీస్ బెడ్ ఉంది, బోర్డు ఉంది, అక్కడ సెలెక్ట్ అయ్యి ఎంప్లాయీ వస్తాడు. కాబట్టి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉద్యోగాలకు కానీ ఉద్యోగస్తుల సంఘాలకు కానీ లేదనే విషయం మంత్రి గారికి మళ్ళీ నేను తెలియజేస్తున్నా. ఎందుకు కాళ్ళు పట్టుకోవాలి? ఏం తప్పు చేసినా కాళ్ళు పట్టుకోవడం అవసరం వచ్చింది? తప్పు మీరు చేస్తున్నారు ప్రభుత్వం తరఫున. 13వ తారీఖు వచ్చినా మీ జీతాలు ఇవ్వలేని అసమర్థత ఉన్న ప్రభుత్వం, మీ ఆర్థిక శాఖ మంత్రి గారు కాళ్ళు పట్టుకోవాలని మినిస్టర్ గారు రాజీనామా చేయాలి. 13వ తారీఖు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం ఇదేంటి, ఏం చేస్తున్నారు మీరు డబ్బంతా? మీరు 4,200, 4,300 ఉన్న బడ్జెట్ని, శాలరీ బడ్జెట్ని ఇవాళ పెరిగింది. ఎందుకు పెరిగింది? ఉద్యోగస్తుల అపాయింట్మెంట్ వల్ల పెరగల, ఉద్యోగస్తుల జీతాలు ఏమి మీరు భయంకరంగా పెంచాల. పిఆర్సీ కూడా రివర్స్ పిఆర్సీ ఇచ్చారు, 27% ఉన్న ఐఆర్ని 23% చేసి ఫిట్మెంట్గా హెచ్ఏరియా తగ్గించి అలవెన్స్ తగ్గించారు. కాబట్టి మీకు పిఆర్సీ వలన రూపాయి భారం పడలేదు. మరి భారం ఎక్కడ పడింది? మీ అనాలోచిత నిర్ణయాలు. మీరు లక్షల మందిని వాలంటీర్లకు అపాయింట్ చేసుకున్నారు, లక్షల మందిని విలేజ్ సెక్రటరీకి అపాయింట్ చేశారు, వేల మందిని ఆర్టీసీ ఎంప్లాయీస్ని గవర్నమెంట్లో తీసుకున్నారు. ఇది మీ విధి విధానం అయితే దాన్ని మీ క్వశ్చన్ చేయం, ఎందుకంటే ప్రభుత్వ విధి విధానం అది. కానీ బడ్జెట్ ప్రొవిజన్ వచ్చేటప్పటికీ ఖచ్చితంగా మీ విధి విధానాల వలన ఉన్న ఉద్యోగస్తులు నష్టపోకూడదు, కష్టపడకూడదు. ఇది సాంప్రదాయం. నువ్వు ఎవరికో జీవితం ఇవ్వడం, నీ సలహాదారుడి జీవితం ఇవ్వడం కోసం రెగ్యులర్ ఎంప్లాయీ ఎందుకు సఫర్ అవ్వాలి? 13వ తారీఖు జీతాలు లేకపోతే ఎంప్లాయీ పరిస్థితి ఏంటి? గతంలో అంటే ఇంటద్ది పాలవాడు నెల ఆగినా 2 నెలలకు వస్తాయని ధైర్యం ఉండేది. ఇవాళ అలా లేదు పరిస్థితి. ఇవాళ ప్రతివాడు దాదాపు 60% ఎంప్లాయీస్ సొంత ఇళ్ళలో ఉంటున్నారు. ఈఎంఐ కట్టాలి, 5వ తారీఖు ఇస్తారు. 5వ తారీఖు కట్టకపోతే పెనాల్టీ పడుతుంది. మిల్క్ కూడా కార్డు కొనుక్కోవటమే, ఇద్దరులాగా ఇళ్ళకొచ్చి పోసి నెలకోసారి చేసినది లేదు. అన్ని విజయ డైరీయో లేకపోతే ఇంకా ఏ డైరీయో ఏదైనా కానీ కార్డు కొనుక్కోవాలి. కార్డు కొనుక్కుంటే మనకు 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు ఇస్తాడు. కార్డు అయిపోతే అయిపోయాయి పిల్లలు స్కూల్ ఫీజులు. అలాగే ఎడ్యుకేషన్ లోన్ చూస్తుంది, ఎవరన్నా ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతుంటే వాళ్ళ ఈఎంఐలు. కాబట్టి సిస్టమ్స్ అన్నీ మారిపోయినాయి. గతంలోలాగా డబ్బులు మీరు 15,000 చేతికిచ్చి అందుట్లో 2,000 పాలకి, 2,000 అద్దెకి, ఒక 500 రూపాయలు స్కూల్ ఫీజు కట్టే పరిస్థితి లేదు. ఇవాళ ఏదైనా కూడా ఆన్లైన్ బ్యాంకింగ్, మీ జీతాలు ఆన్లైన్లో ఇస్తున్నారు, బయటికి పోవడం కూడా ఆన్లైన్లో పోతుంది. అంటే సంవత్సరానికి ఏదైనా కానీ దాదాపు మీరు పెన్షన్లు కానీ జీతాలు కానీ 60,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నారు. 60,000 కోట్లు వాళ్ళ జేబుల్లో దాచుకునే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు, నాకు తెలిసి 61,000 కోట్లలో దాదాపు 55,000 కోట్లు మళ్ళీ అమౌంట్ సర్క్యులేట్ అవుద్ది మార్కెట్లోకి. అది ఈఎంఐలు కానీ కానీ స్కూల్ ఫీజులు కానీ, ఏదైతే పచారీ సామాను, ఇంకా దేనికో సర్క్యులేట్ అవుతుంది. అంటే వాళ్ళ ఎకానమీ సర్క్యులేట్ అవటానికి ఎంప్లాయీస్ పాత్ర ఎంత ఉందనేది ఈ అమౌంట్ ద్వారానే కొంత అర్థమవుతుంది ప్రజలకు కూడా. అంటే రెండో విషయం పేమెంట్స్. మీరు 2 సంవత్సరాల వయసు పెంచారు రిటైర్మెంట్ వయసు, దాంతో రిటైర్మెంట్స్ లేవు. కానీ జనవరి 2022లో పిఆర్సీ సందర్భంగా మీరే చెప్పారు, మేము ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వలన ఇవ్వాల్సిన బాకీలు 2,100 కోట్లు ఉందని.
ఇవాళకి జీపీఏ పెట్టుకున్న వాళ్ళకి అమౌంట్ రావట్లా 7 నెలలు 8 నెలలు పడుతుంది. జీపీఏ పెట్టాలంటే ఎంప్లాయీస్ భయపడుతున్నారు, ఎందుకంటే రాదు కాబట్టి. ఇంతవరకు జీపీఏ వస్తుందని నమ్మి పెళ్ళిళ్ళు కుదుర్చుకునేవాళ్ళు, ఇల్లు కట్టుకునేవాళ్ళు, లేదా పిల్లల ఫీజులు ఇంజనీరింగ్ ఫీజులు కట్టేవాళ్ళు. ఇవాళ అవకాశం లేదు. ఇవాళ జీపీఎఫ్ అప్లై చేస్తే ఎన్ని నెలలకు వస్తుందో తెలియదు. అత్యంత దారుణమైన పరిస్థితి పెన్షనర్స్ది. మెడికల్ బిల్స్ ఇంతవరకు రీఎంబర్స్మెంట్ నెలకు 2 నెలలకు వచ్చాయి, కానీ వాళ్ళు ఎన్ని నెలలకు వస్తాయో తెలియదు. నేను ఎమ్మెల్సీగా నా మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లే 6 నెలల పైన పట్టింది. అంటే బడ్జెట్ లేదు, ఎక్కడ బడ్జెట్ లేదు. ప్రభుత్వంకి కట్టిన ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్లు కూడా ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి. అంటే ఏ రకంగానూ ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయో లేదో మాకు తెలియదు, కానీ ట్రెజరీ లెక్కల ప్రకారం ఇవాళ రెగ్యులర్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి డిఏ బాకీలతో సహా, దాదాపు పెన్షన్ బెనిఫిట్స్తో సహా, జీపీఎఫ్ అడ్వాన్స్తో సహా, నువ్వు వాడుకున్న జీపీఎఫ్తో సహా సిపిఎస్ అమౌంట్ ఏదో 800 కోట్లు ఉందో అది ప్రభుత్వం షేర్ కట్టాల్సిన దాంతో కలిపి అన్నీ కలిపి ఇవాళ ప్రభుత్వం 27,150 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల డబ్బుని హోల్డ్ చేసింది. ఇది ప్రజలకు తెలియకపోవచ్చు, ఎంప్లాయీస్ కూడా అందరికి తెలియదు, కానీ ఇది సత్యం. గవర్నమెంట్ అకౌంట్స్ ప్రకారమే సిపిఎస్లో ప్రభుత్వ ఉద్యోగం నుంచి డిడక్ట్ చేస్తుంది, దాన్ని కట్టాలి. మళ్ళీ ప్రభుత్వం కూడా తన షేర్ కట్టాలి, అది 800 కోట్లు ఉంది. 2,100 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. జీపీఎఫ్ ప్రభుత్వం డ్రా చేసుకుంది, 1,200 కోట్లు ఉంది. దాదాపు 6 నుంచి 7,000 కోట్లు డిఏ రేస్ ఉన్నాయి. అంటే ఈ డబ్బులన్నీ ఈ ప్రభుత్వం కావాలని ఇవ్వట్లేదా, ఎందుకు ఆపిందనే వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అది పోయి ఒక మినిస్టర్ గారు కాళ్ళు పట్టుకో అంటాడు, కాళ్ళు పట్టుకొని నేర్చుకోవాలట. అయ్యా మళ్ళీ చెప్తుందా మినిస్టర్ గారు, కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నీకు కానీ ఉద్యోగస్తులకు లేదు. మరి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వానికి ఆదాయం తగ్గా, ఆదాయం బ్రహ్మాండంగా ఉంది, జిఎస్టీ రెవెన్యూస్ పెరిగినాయి, రాష్ట్రానికి రావాల్సిన డెవల్యూషన్ ఫండ్స్ పెరిగినాయి. గతంలో 2021-22 మొత్తం స్టేటు ఆదాయం కానీ గ్రాంట్స్ని కానీ 150,000 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తే అందులో జీతాలు ఖర్చు పెట్టింది 61,000 కోట్లు మాత్రమే. పెరిగిన భారం ఏంటంటే అప్పుల మీద వడ్డీ 22,000 కోట్లు సంవత్సరానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం 2021-22 కట్టింది. ఈ సంవత్సరం అది పెరుగుతుంది, ఎందుకంటే అప్పులు పెరిగినాయి. అక్టోబర్ ఎండింగ్ నాటికి మనకున్న లెక్కల ప్రకారం ఈ రాష్ట్ర అప్పు 10,12,000 కోట్లు. టీడీపీ హయాంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన వైట్ పేపర్ ప్రకారమే 3,62,000 కోట్లు. అంటే ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల్లో 6,50,000 కోట్లు అప్పు చేసింది. మొత్తం ఈరోజుకి 1/11/2022 ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పు అన్నీ కలిపి బాండ్స్ కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ అవుట్ స్టాండింగ్ బిల్స్ కానీ కార్పొరేట్ సెక్టార్కి ఇచ్చిన గ్యారంటీలు కానీ లేదా హామీలు కానీ ఇంకేమైనా కానీ సివిల్ సప్లైస్ తో ఉన్న బిల్స్ కానీ అన్నీ కలిపి 10,12,000 కోట్లు. మరి అప్పు ఎందుకు చేసినట్టు, జీతాలు ఇవ్వలేని గడ్డు పరిస్థితి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి కారణం ఎవరు? ఇది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎంప్లాయీస్ ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద నువ్వు యాక్షన్ తీసుకోవచ్చు, కానీ ప్రజలకు సమాధానం చెప్పాలి, పార్టీకి సమాధానం చెప్పాలి. ఎందుకు జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రానికి వచ్చింది?